హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రోడ్డు సైడ్న బండి మీద అమ్మే చల్ల పునుగుల్ని మనం ఇంట్లో ఎలా వేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈ పునుగులు వేయటం చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ అసలు పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీటికి కాంబినేషన్గా రెండే రెండు నిమిషాల్లో పల్చడి చట్నీ కూడా చేసి చూపిస్తానండి. ఈ చట్నీతో ఈ పునుగులు తిన్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ పునుగులు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మైదా బదులు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు అండి. ఇలా 1.5 కప్పు పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతోటి 1/4 కప్పు కొద్దిగా పులుసుని పెరుగుని తీసుకోండి. పులుసుని పెరుగు వేసుకుంటే ఈ పునుగుల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా పెరుగును కూడా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చిటికేళ్ళు వంట సోడా వేసుకోవాలి. అదే స్పూనుల్లో అయితే 1/2 టీ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసామంటే ఈ వంట సోడాని పునుగులు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో అందుకని 1-2 చిటికేళ్ళు వేసుకోండి, సరిపోతుంది. ఇలా వంట సోడా కూడా వేసుకున్నాక పిండిలో కలిసేంతవరకు బాగా కలుపుకొని మనం వేసిన పెరుగంతా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి ఎక్కువ వాటర్ అనేది పోయకూడదండి. 1-3 స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఈ పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1-3 గంటల పాటు నానబెడతాం కాబట్టి కాస్త పిండి లూజ్ అయ్యి ఈ పునుగులు వేసుకోవడానికి పిండి మరీ లూజ్గా ఉండకూడదు, కాస్త గట్టిగానే ఉండాలి. అందుకని ఒకేసారి వాటర్ని పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త గట్టిగానే కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని 1 నిమిషం పాటు చేతితోటి బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బాగా బీట్ చేయటం వల్ల మనకి ఈ పునుగులు అనేది బాగా ఫ్లఫీగా బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇలా 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2-3 గంటల పాటు అయినా సరే పిండిని పులియబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పునుగుల్లోకి పల్చడి చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. ఇలా పుట్నాల పప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే రుచి సరిపోని కల్లుప్పు కూడా వేసుకొని వీటన్నిటిని కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరగ్గా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చట్నీని కాస్త జారుడుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ పునుగులకి చట్నీ మాత్రం ఇలా పల్చగానే ఉండాలండి. ఈ చట్నీ ఈ పునుగుల్లోకే కాకుండా ఇడ్లీ దోశ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 బౌల్లో తీసి పెట్టుకొని ఇందులోకి మనం ముందే వేసి పెట్టిన పోపును వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే పల్చడి చట్నీ రెడీ అండి. మనకి రోడ్డు పక్కన బండి మీద దొరికే పల్చడి చట్నీ రెడీ. ఇప్పుడు పిండి కూడా బాగా నానింది. నేను పుల్లటి పెరుగును తీసుకున్నాను కాబట్టి 1-3 గంటల పాటు నానబెట్టానండి. మనం తీయటి పెరుగు వేసుకునే కన్నా కూడా పులుసిన పెరుగు వేసుకుంటే ఈ పునుగుల టేస్ట్ అనేది బాగుండిద్ది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 1-2 నిమిషాల పాటు పిండిని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలో ఒక డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మీడియంలో ఉన్నప్పుడు ఈ విధంగా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలి. ఒకేసారి మనం ఎక్కువ పిండిని వేసామంటే మైసూర్ బొండాల్లాగా వస్తాయండి. కాస్త పెద్దవిగా వేసుకుంటాం కదా మైసూర్ బొండా. అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా చిట్టి చిట్టి పునుగులు వేసుకున్నామంటే మనం ఆల్రెడీ వంట సోడా కూడా వేసుకున్నాం కాబట్టి ఇవి డబల్ అవుతాయి. కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటేనే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా పునుగులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కదలేకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా అన్ని వైపులకు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని పునుగులు వేసుకొని ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చినవి తీసేసుకోవాలి. చూసారు కదండి, రోడ్డు పక్కన బండి మీద దొరికే పునుగుల్ని ఇంట్లోనే మనం ఎలా వేసుకోవాలో. వీటికి కాంబినేషన్గా పల్చడి చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.